నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు లైవ్ షో. ముందుగా పత్రికల ప్రధాన వార్తాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడులో మహా విషాదం అంటూ ఇండోనేషియా భూకంపము, సునామీ ధాటికి 832 మంది మరణించిన వార్తను బ్యానర్ గా ప్రచురించారు. పాకిస్తాన్ ఆక్రమణ అంటూ భారత్ గగనతలంలోకి పాక్ హెలికాప్టర్ చొచ్చుకొచ్చిన వార్త కూడా ప్రధానంగా చూడొచ్చక, శాంతి కాముకులమే కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రచురించారు. EB-5 వీసా దరఖాస్తులకు గడువు పెంచిన అమెరికా అంటూ మరొక వార్త చూడొచ్చుక, భారత్ లో తయారైన సెంట్లు అదురుసంటూ తాజా అధ్యయనంలో తేలినట్టు రాశారు. ఇకపై SBI డెబిట్ కార్డు నుంచి రోజుకు 20,000 తీసుకునే విధంగా పరిమితులు విధించడం అనేది ముఖ్య వార్తగా చూడొచ్చు. సాక్షి పత్రికలో కూటమికో దండం అంటూ కాంగ్రెస్ టీజేఎస్ మధ్య సీట్ల సర్దుబాటు సమస్య వచ్చిందని, కోదండరామ్ 30 సీట్లు అడుగుతుంటే కాంగ్రెస్ కేవలం 4-5 సీట్లే ఇస్తామంటున్నట్టుగా వార్త రాశారు. మాయమాటలతో ప్రజలను వంచారు, కేసీఆర్ను గద్దె దింపుతామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ముఖ్యంగా వచ్చాయి. ఇక కాంగ్రెస్ కోటేస్తే ఢిల్లీకి పోతుంది, టీడీపీ కోటేస్తే అమరావతికి పోతుందని, కోదండరామ్కి వేస్తే అది ఎట్టుపోతుందో తెలియదని, అందుకే టీఆర్ఎస్కే ప్రజలు ఓటేస్తామంటున్నారని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతిలో వినకపోతే వాళ్ళ కర్మ అంటూ అసమ్మతి నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా రాశారు. ఒక ఎమ్మెల్యే సీటు ఒక నియోజకవర్గంలో ఒకళ్ళకి ఇవ్వగలం కదా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఇక బ్యాంకు ఖాతాలపై ఈసీ నిఘా పెట్టినట్టుగా మరొక వార్త, 10వ తరగతి ప్రేమ చిచ్చు అంటూ ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడంతో తాగిన మత్తులో సజీవ దహనం చేసిన ఘటన కరీంనగర్లో సంచలనం. బిగ్ బాస్ విజేతగా కౌశల్ నిలిచిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. నమస్తే తెలంగాణలో. తెలంగాణలో కానిస్టేబుళ్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇండోర్లో 9 కిలోల ఫెంటానిల్ విష రసాయనం స్వాధీనం చేసుకున్న వార్త వచ్చింది. దీంతో దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు తీసే ఒక ప్రమాదం తప్పిందని రాశారు. మాయలో పడద్దు, విలువలు లేని పార్టీలు కోట్లు వేయొద్దని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. డెక్కన్ క్రానికల్. శబరిమలలో మహిళలకు అనుమతి ఇవ్వాలన్న తీర్పుపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు రివ్యూ పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టుగా రాశారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఇండోర్లో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వార్త కూడా ప్రధానంగా వచ్చింది. ఇక హిందూ పత్రిక చూస్తే, కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు డిప్యూటీ మేయర్లకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నోటీసులు జారీ అయ్యాయి. చార్మినార్ సహకార బ్యాంకు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టిన వార్త కూడా ముఖ్యంగా వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి త్వరలో నీటి విడుదల చేయనున్నారన్న వార్త చూడొచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో, తరచూ జరుగుతున్న ఉల్లంఘనలపై పాకిస్తాన్కు ప్రధాని మోడీ గట్టి హెచ్చరికలే జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభణ, ఒకరు మృతి, 8 మందికి చికిత్స జరుగుతోన్న వార్త. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండోనేషియా సునామీ వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఏపీ నూతన సీఎస్గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించారు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తాంశాలు. బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజకీయ పార్టీల మధ్య హోరాహోరి పోరుకి ఆ ముందస్తు అనుకున్నప్పటి నుంచే తెరదీసింది. ఒకవైపు అధికార పార్టీ తన గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నప్పటికీ, ఇటు ప్రతిపక్షాల మహాకూటమి ఎంతవరకు ప్రభావం చూపగలుగుతుంది అనే ఒక మీమాంస కూడా మరొక కనిపిస్తుంది. ఇక అభ్యర్థుల విషయంలో అసమ్మతికి సంబంధించిన ఒక సెగ ఖచ్చితంగా అధికార పార్టీలో కనిపిస్తోంది. భవిష్యత్తు మీద భరోసా ఇచ్చినా ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు దిగుతున్నారని కేసీఆర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహాకూటమికి సంబంధించి పొత్తుల విషయంలో సీట్ల సర్దుబాటు అంత తేలికైన విషయంగా ఏం కనిపించట్లేదు. ముఖ్యంగా టీజేఎస్ విషయంలో కోదండరామ్ అడుగుతున్న సీట్లకి కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న సీట్లకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. మరోవైపు మహాకూటమికి మహా ఓటమే అని టీఆర్ఎస్ నేతలు మాత్రం ధీమా కనబరుస్తూ ఉన్నారు. ఇక కేటీఆర్ కూడా కామెంట్ చేస్తున్నారట్టు, కాంగ్రెస్ కోటేస్తే ఢిల్లీకి, తెలుగుదేశానికి కోటేస్తే అమరావతికి, ఇక టీజేఎస్ కోటేస్తే ఎటుపోతుందో తెలియదు అని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేక టీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది, మహాకూటమికి సంబంధించి ఈ సీట్ల పొత్తుల ఎత్తులు ఎంతవరకు కుదిరే అవకాశం ఉందనేది మాట్లాడదాం. అలాగే అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా మాట్లాడదాం. మరోవైపు బహుజన లెఫ్ట్ పార్టీ మేము కూడా ఉన్నామంటూ వాళ్ళు కూడా సందడి చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఇదే అంశం మీద లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీఎం కృష్ణారావు గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ ఎడిటరు, సీనియర్ విశ్లేషకులు ఉన్నారు. అలాగే వివేకానంద గౌడ్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు దయాకర్ గారు, తెలంగాణ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి రైట్ కృష్ణారావు గారు మీతో ప్రారంభిద్దాం. అంటే ఒక నియోజకవర్గాల వారీగా ఇట తెరాస ప్రగతి నివేదికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి, మరోవైపు కాంగ్రెస్ మహాకూటమి కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ సీట్ల సర్దుబాటే ప్రధానమైన సమస్య కాబోతుంది వాళ్ళకి. ఒకటి ఏంటంటే, కూటములు అనేవి వాటి కొత్త కాదు. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు దాంతో అన్ని పార్టీలు కూడా కూటమి కట్టాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు అది అయింది అటువంటి వైరస్. దాంతో పోలిస్తే ఇవాళ కాంగ్రెస్ ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు దాన్ని తీసిపారేయడానికి లేని పార్టీల్లో కాంగ్రెస్ ఒకటే. అది ఎన్నికలు ఎలక్ట్రల్ డిబేట్ డెబికల్స్లో 26 సీట్లు వచ్చాయి, ఒకసారి తెలంగాణలో 10 సీట్లు వచ్చాయి. ఇవన్నీ కాదు, 119 నియోజకవర్గాల్లోనూ ఉన్న పార్టీ ఉండే పార్టీ అది. ఇది కొన్ని దశాబ్దాలుగా
అదేమి లేని పార్టీ అది కాదు. దాంతో కంపేర్ చేస్తే తెలుగుదేశము టీజేఎస్ సిపిఐయో గత ఎన్నికలకి ఇప్పటికీ బాగా బలహీనపడ్డాయి. అంటే కాంగ్రెస్ నుంచి కూడా 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు టీఆర్ఎస్కి, అది ఒక రకమైన బలహీనత అయినా ప్రెజెన్స్ అనేది ఉంది. తెలుగుదేశం అలా కాదు, అప్పుడు ఎమ్మెల్యేస్తో పాటు ఈ క్యాడర్ కూడా చాలా వరకు వెళ్ళిపోయారు. ఊరికే మనం మాకు లీడర్లు వెళ్ళిపోయినా క్యాడర్ ఉంటుందని అనుకుంటారు తప్ప ఇట్ నాట్ ఫ్యాక్ట్. అది చాలా వరకు ఎక్కడ మీకు యాక్టివిటీ ఎక్కడ తెలుగుదేశం కనపడలేదు. ఈ 119 కామన్ అవి 8 లక్షల మంది మెంబర్షిప్ అయ్యాయి, అంతకుముందు 15 లక్షల టార్గెట్ ఉండేది, అది అన్ని ఎక్సీడ్ అయ్యాయి. అది కాదు, ఈ మెంబర్షిప్ కాదు అసలు, ప్రెజెన్స్ అంటే రోజు యాక్టివిటీలో ఉండే వ్యవహారం లేదు. సిపిఐ కూడా ఉన్న ఏకైక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఆయన కూడా తగ్గిపోయింది అక్కడ. ఇప్పుడు టీజేఎస్ అంటే కొత్త పార్టీ, రిజిస్ట్రేషన్ మొన్న అయింది, దానికి ఇంకా కామన్ సింబల్ ఇవ్వలేదు, ఇస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని నుంచి ఉంటారు, వీళ్ళు 119లో మేము నుంచి ఉంటాము, మాకు కామన్ సింబల్ ఇమ్మంటే ఏదో ఇస్తారు, ఫ్యాను ఇంకొకటో కారు గీరో ఇలాంటిది ఏదో ఒకటి పడేస్తారు. అలా కాకుండా మేము 3-4 ఎన్నింటికి ఉంటారో తెలియదు వాళ్ళకి, అదొకటి. సో ఇందులో నేను మరీ అంతగా వీళ్ళు ఒకటి ఎక్కువ ఊహించుకుని ఉంటే దానికి ప్రమాదం, దానివల్ల వాళ్ళకి దెబ్బతింటారు. బట్ చర్చల్లో వాటిల్లో కొన్ని రోజులు సాగుతున్న కొలత ఏమవుతుందంటే కొంత ఉద్రిక్తతలో లేకపోతే మొదట ఉన్నటువంటి విద్యజ్ఞానంలో అవన్నీ తగ్గి కొంత రియాలిటీకి వస్తారు. కాంగ్రెస్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముందు ఏంటంటే వాళ్ళు ఏదో 100 అనుకున్నట్టున్నారు, ఉన్న 119లో ఓ 19 వాళ్ళకి ఇచ్చేట్టు, ఆ 19 ఏంటంటే 12-13 టీడీపీకి ఇచ్చేట్టు, మిగతా సిపిఐకి వీళ్ళకి 23 ఇచ్చేట్టు టీజేఎస్కి, అలా సరిపోతుందని. అలా కుదరదంటే మ్యాక్సిమం 90-95 వస్తారనుకుంటారు, అంతే తప్ప ఇక అంతకన్నా దిగే అవకాశం కాంగ్రెస్కి ఉండదు. ఎందుకంటే ఆ ఓల్డ్ సిటీ ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ అకౌంట్లో పడతాయి, అవి ఎవరో వాళ్ళు ముగ్గురు పుచ్చుకునే కేసులు కాదు. ఆ ఓల్డ్ సిటీ ఏవో గెలిచేవి కావు ఏం కాదు కదా. వీళ్ళు అధికారంలోకి సొంతంగా రావాలని చూస్తారు, కూటమి వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం అవన్నీ ఎలా ఉన్నా కూడా. ఇప్పుడు 119 అంటే మనకి 60 ఎవరికి వస్తే వాళ్ళకి సాధారణ మెజార్టీ వచ్చినట్టు, 60 రావాలంటే కనీసం వీళ్ళు 90 అన్న పోటీ చేస్తే 70-65 ఏదో అనుకుంటే ఫిగరు వాళ్ళు అనుకో ఉండాలి కదా వాళ్ళకి, అది సొంతంగా ఉండి వీళ్ళు గెలిస్తే వీళ్ళని చేర్చుకునేది వేరే విషయం. కాబట్టి మనం మినిమం ఆ 90-95 దగ్గర మాత్రం రాజీ పడకూడదు అనేది ఏదో మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అన్నట్టు, మనం గెలిచేవన్నీ వాళ్ళకి ఎందుకు ఇచ్చేయడం అనేది. బట్ ఏదో మధ్యలో వార్తలు ఏంటంటే కోదండరాం గారు ఏదో 3 ఇస్తానంటే ఆ 3 నేను ఒప్పుకోను, నాకు 30 ఇస్తా అంటున్నారు బీజేపీ అటు వెళ్ళిపోతారని. అది ఇద్దరు ఖండించారు ఆ వార్త, కోదండరాం ఖండించాడు, లక్ష్మణ్ గారు కూడా ఖండించినట్టు ఇవాళ పత్రికల్లో అది ఉంది. చూడాలి ఇది ఒకటి. వీళ్ళు కూడా ఇంతకు ముందు ఇలా జతకూడని నలుగురు ఐదుగురు అభిప్రాయ భేదాలు వచ్చి బయటికి వెళ్ళిపోయిన దాఖలాలు ఇంతవరకు లేవు మనకి, ఏదో అడ్జస్ట్ అవుతారు. ఇంతకు ముందు జరిగిన కూటములు ఇప్పుడు కాదు, దాదాపు 25 నుంచి, అంతే తప్ప వెంటనే కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయి సొంతంగా పోటీ చేసి అంత వ్యవహారం లేదు. ఇది ఆల్రెడీ ఒకసారి చర్చలు జరిగి అలాంటి కార్యక్రమంలో. సో ఇవాళ కాస్తే రేపు అది అడ్జస్ట్ అవుతుంది, ముందు ఏదో అనౌన్స్ చేస్తారు, దాంతో వీళ్ళు అసంతృప్తి చెందుతారు. కోదండరాము అంటాడు, కోదండరాము సిపిఐ అదేంటని అంటారు, మళ్ళీ చర్చలు జరుగుతాయి. లేదు కొన్ని ఫ్రెండ్లీ కంటెస్ట్ అని కొత్తగా ఉంది కదా, ఇదేం పెద్ద ఇవాళతో అయిపోయే వ్యవహారం కాదు ఇది. ఓకే సార్ మీరు పని చేయండి, మీకు 3 ఇస్తాం, ఇంకో 3 చోట్ల మీరు ఫ్రెండ్లీ కంటెస్ట్లు పెట్టుకోండి అనేది, అలా కూడా కొంత అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలా ఫ్రెండ్లీ కంటెస్ట్లు చాలా చాలా జరిగాయి, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా జరిగాయి, సిపిఐ ఉన్నప్పుడు జరిగాయి, సిపిఐ ఉన్నప్పుడు జరిగాయి. ఆ ఖమ్మం జిల్లాలో మనందరం వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం తప్ప సిపిఐ సిపిఎం వాళ్ళు ఎప్పుడు ప్రతి సీటులో మేము ఇద్దరం ఉన్నాం, మా ఇద్దరు మాకు కావాలని మాకంటే మాకని అంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారు, మొత్తం కూటమి అయితే పైకి బాగానే ఉంటుంది, అక్కడ కొంచెం లొసుగా ఏదో ఉంటుందో కొన్ని చోట్ల. సో ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉండొచ్చు, అంతే తప్ప ఇప్పటికి వెళ్ళిపోయి అవతల వేరే పెద్ద కూటమి ఉంటే వెళ్ళిపోదాం అంటే అది లేదు కదా, రెడీగా లేదు. ఇప్పుడు బీజేపీతో కలుద్దాం లేదని ఆయన చెప్పేస్తున్నారు లక్ష్మణ్. అంటే బీజేపీతో పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా కలవడానికి పార్టీలు ఏమైనా తెలుగుదేశం కలవాలి, తెలుగుదేశం లేదు వాళ్ళది, వాళ్ళకి నేను అసలు పొసగదు. ఇందు కొంత వామపక్ష వ్యవహారం, వాళ్ళు వామపక్షం కాకపోతే కాంగ్రెస్ టీడీపీలతో ఎందుకు కలుస్తున్నారు కూడా చెప్పాలని అడుగుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. నేను చెప్పాలి ఇప్పుడు ప్రతి వీలే కదా, రేపు పొద్దున మహాకూటమిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు కదా, కూడినప్పుడు ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళని అడుగుతారు, ఏంటి బాబు నీకేంటి దానికేంటి, వీళ్ళ సంగతి ఎట్లా వాళ్ళ సంగతి ఎట్లాగా, ఆంధ్ర వ్యవహారంతో ఎలా కలిసావు, తెలంగాణ ద్రోహులతో ఎలా కలిసావు, లేకపోతే తెలంగాణ ద్రోహులు కాదు వాళ్ళు ఎవరున్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు, దానికి వాళ్ళు దే హావ్ టు ఆన్సర్. హెడ్ టేకర్ గారు ఏంటి పరిస్థితి, ఒకవైపు
మరి మీరు ఎట్లయినా గద్దె దింపాలనుకుంటున్న పార్టీకి సంబంధించి కొంత వేగంగా ప్రచారం కానివ్వండి, సరే కొంత అసమ్మతి ఎదుర్కొంటున్నారు, దాని గురించి వివేక్ గారితో మాట్లాడడం. ఈ సీట్ల సర్దుబాట్ల వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే, కృష్ణారావు గారు అంటున్నట్టుగా 4-5 రోజుల్లో అంతా వచ్చే వ్యవహారం, లేకపోతే మరీ 3-4 ఇస్తామంటే కూడా కోదండరామ్ గారు ఉండే పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఇదంతా కూడా ఒక ప్రచారం, అంటే తక్కువ సీట్లు అంటే కోదండరామ్ బయటికి వెళ్ళిపోవాలి, లేదు తక్కువ సీట్లు అంటే టీడీపీ బయటికి వెళ్ళిపోవాలి, అసలు వీళ్ళు కలవడమే ఇష్టం లేకుండా చేసే కొన్ని ప్రయత్నాలు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం చాలా తక్కువ. ఇంటర్నల్గా జరుగుతున్నాయి అంతా కూడా గెలిచే పత్రిక అట్లా రాస్తే అనుకోవచ్చు, కానీ దాదాపు మొత్తం అంతా అదే. కొన్ని పత్రికలు స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, కొన్ని పత్రికలు కండిషన్స్ అప్లై. ఎందుకంటే వాళ్ళకు కొంతమంది కలవడం ఇష్టం ఉండదు, వాళ్ళ రాజకీయాలు ఆంధ్రాలో ఉన్నా కూడా తెలంగాణలో వాళ్ళకి రాజకీయ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి వాటి మీద పెద్ద అట్లా కూడా వాళ్ళు ఎవరు కూడా మరి ఎంఐఎంకి 8 సీట్లే ఇస్తుంది మాయకూటమి లేదంటే బీజేపీకి 5 సీట్లే ఇస్తుందని రాయరు. అదేమో మాయకూటమి, మాది మహాకూటమి, వాళ్ళదేమో కనపడదు, బయటికి కనపడదు, వాళ్ళది అవగాహనతో ఉంటుంది. ఆల్రెడీ బీజేపీ ఎంఐఎం టీఆర్ఎస్ వీళ్ళ కూటమి గురించి ఎవరు చర్చించారు? సింగిల్గా పోతుంది టీడీ టీఆర్ఎస్ అని అంటారు. ఎందుకు 8 సీట్లు ఎంఐఎం దగ్గర గెలవదని అనుకుంటుంది టీఆర్ఎస్? ఎందుకు ఆ 5 సీట్లలో సరిగా అభ్యర్థులను ప్రకటించదు? వాళ్ళు 10వ 12వ పెట్టినట్టుంది టెండరు, అట్లయితేనే మీకు అనుకూలంగా ఎన్నికలు చేస్తాం అన్నట్టుగా ఏదో ఒప్పందం ఉన్నట్టుగా బయటకైతే కథనాలు వినపడుతున్నాయి. కానీ ఇది ఇప్పుడు స్పెసిఫిక్గా టీజేఎస్ అంశంలో జరుగుతున్నదంతా కూడా కోదండరామ్ను కాంగ్రెస్తో కలవనివ్వద్దు కాబట్టి 3-2 అంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు, చర్చలకి రాకుండా ఉంటారు. ఎన్ని మీకున్న సమాచారం ప్రకారం ఎన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్? దాదాపు నేను అనుకుంటున్నా 30 లోపు అందరినీ సరి చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దాని మీద ఒక అంచనా ఉండే అవకాశం ఉంటది. దాంట్లో కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు రిషి గారు మా ప్రతిపాదన ఏంటంటే మీకు ఎన్ని టికెట్లు అయినా ఇస్తాం, గెలిపించేది ఇప్పుడు క్యాండిడేట్ల మీద కూడా సర్వే దయాకర్కు ఎక్స్కు పోటీ వస్తుంది అనుకోండి, అక్కడ క్యాండిడేచర్ మీద ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించబడ్డ టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు కదా, ఎవరు మంచిగా అనిపించేస్తే వాళ్ళని గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఓడిపోవడానికి మహాకూటమి కట్టడానికి అవసరం లేదు కదా, అది కన్విన్సింగ్ మోడ్లో ఉంది. దాని పాజిటివ్ దాన్ని వీళ్ళు నెగిటివ్ చేసే ఒక కుట్రలు జరుగుతున్నాయి. సరే ముందే పెయిడ్ ఆర్టికల్స్ వచ్చినాయా లేకపోతే టీఆర్ఎస్ రాపిస్తుంది అనేది వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది, రివాజ్గా అయిపోయి పదే పదే. ఇప్పుడు డైవర్షన్ మొత్తం కూడా ఏంటంటే చర్చ, ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు, ఇదంతా పోయింది. ఇప్పుడు వేసిగా మహాకూటముల దగ్గరికి వచ్చి పడేసింది కాబట్టి మేము కూడా దానికి పెద్దగా ఫీల్ ఏం కాం. మేము ప్రజాక్షేత్రంలో గెలిచే జరుగుతుంది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి జరుగుతుంది, బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటుంది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతమిద్దంగా ఇగో ఈ 3-5 ఇస్తున్నామని ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఈ ప్రిడిక్షన్స్ అన్ని కూడా టీఆర్ఎస్కి ఎట్లా తెలుస్తుంది, లేకపోతే ఒక పత్రికలకి ఎట్లా తెలుస్తుంది? ఆ సర్వేలు ఎవరు చేస్తున్నారనే దగ్గర చర్చ జరగాలి కదా. ఇప్పుడు మేము కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు సార్ 3 ఎట్లా అంటారు అని చెప్పి మేమే అడుగుతాం కదా, మీరు అట్లా అనడం భావ్యం కాదని అంటాం, లేకపోతే అంత మేరకు కన్విన్స్ కానీ కోదండరామ్ గారిని బతిలాడడం జరుగుతుంది కదా. నాకు కోదండరామ్ గారితో సాన్నిహిత్యం ఉంది, ఉత్తమ్ గారితో సాన్నిహిత్యం ఉంది. నాకు తెలిసి అయితే మీరు పత్రికలు ప్రచారం చేస్తున్నట్టుగానో బయట రుమార్స్ ఏదో ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో వేస్తున్నట్టుగా అయితే లేదు. అది ఎట్లా మహాకూటమికి మొట్టమొదటి కామన్ ఎజెండా అయితే ఫిక్స్ అయిపోతున్నది నిన్న దానితో. సీట్లకు సంబంధించి ఓవరాల్గా మేము మళ్ళీ ఆజాద్ గారితో కూర్చోవాల్సిన అవసరం ఉంది. పొత్తులకు సంబంధించి ఆజాద్ గారు చెప్తున్న దాన్ని బట్టి కూడా 30లో మహా అయితే ఏదో 10 లోపే వచ్చే అవకాశం ఉంటుంది అంతే కదా టీజేఎస్. మేబీ కావచ్చు, దానికి ఎట్లా అనే దాని మీద వాళ్ళు కూడా చర్చలు చేస్తారు కదా. అవును కావచ్చు, అంతకంటే ఎక్కువనే రావచ్చు. టీడీపీ అంటుంది ఇప్పుడు నేను గెలిచే సీట్లు నాకు ఇవ్వండి అని, ఎక్కడ సైకిల్ గుర్తుతో పోటీ చేసి గెలిచినారు అక్కడనే ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు 30 దానికి అడిగినారు. కానీ మీరు గెలిచే తీరుగు ఉంటే మీరు తీసుకోండి, మాకేం సమస్య లేదు. ఎందుకంటే గెలిచే అభ్యర్థులకు కాకుండా ఓడిపోయే అభ్యర్థులకు మనం ఇచ్చుకోండి చెప్పగలుగుతాం. ఒక మాట అనుకుందాం, 35 టీడీపీ అడిగింది, 35 డీజేఎస్ అడిగింది, 10 సిపిఐ అడిగింది, ఒక మేజర్ పార్ట్నర్ వచ్చేసి 50కో 40కో తగ్గి కూర్చున్నారు, మైనర్ పార్ట్నర్ అవుతారు. ఇక అదే అంటున్నా మరి, ఎవరో ఆ మధ్యన కామెంట్ కూడా చేసిన టీజే టీడీ కర్ణాటక మాదిరిగా మీరు వెనక సీట్లో కూర్చున్నట్టు కూర్చుందాం,
ఒకవేళ వాళ్ళే గెలిచే అభ్యర్థులు అయితే టిఆర్ఎస్ పార్టీ ఎట్లయినా కేసీఆర్ ని గద్దె తెంపడానికి నియంతృత్వ పోకల్ని అడ్డుకోవాలంటే ఒకసారి త్యాగం చేస్తే ఈసారి అసలు 20 సీట్లకే పరిమితమైన ఒక ప్రాంతంలో అయితే అసలు అధికారమే కోల్పోయినాం ఏమట 5 సంవత్సరాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమో తల కింద పడింది ఏందట అట్లా మాటలు చెప్పినంత సులువుగా ఉంటుంది ఉంటది అరే ఏం నష్టం ఏముంది అంటున్నా ఇప్పుడు ఒకవేళ అధికారం రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇప్పటికే ఏమైనా అంతర్ధానం అయిపోయేది ఉందా లేకపోతే ప్రాంతీయ పార్టీ బీజేపీ ఎందుకు టీజేఎస్ వద్దనుకుంటుందో ప్రేమ రెడ్డి గారితో మాట్లాడదాం అంతకన్నా ముందు ఒకసారి వివేకానంద గారి దగ్గరికి వెళ్దాం. వివేకానంద గారు ఏంటి కుట్ర పన్నుతున్నారా మహాకూటమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోదండరామ్ ఉండడానికి వీల్లేదు కాంగ్రెస్ తో బయటకు తీసుకొచ్చేయాలని మీరే కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటున్నారు దయకర్ గారు? రిషి గారు మీ మూలం అండి వారిని ఆపుతాను. కోదండరామ్ గారు చెప్తే మేము చెప్తే ఆగిపోతే ఆగుతాడా అంటే వాళ్ళ ఇంటర్నల్ విషయాలను కూడా వాళ్ళు కూర్చొని చర్చించుకునే అంశాలను కూడా వారు అంటే ఒక అసలు వాస్తవానికి సీట్ల పక్కన పెడితే వాళ్ళు కామన్ మినిమం ఎజెండాతోనే కామన్ మినిమం ప్రోగ్రామ్ చేసుకొని ముందుకు వస్తామని చెప్పారు. అసలు అది జాడలేదు. అది సరే సీటు సర్దుబాటు ఎన్నికలప్పుడు టైం ఉంది నోటిఫికేషన్ రావాలి దాని తర్వాత నామినేషన్ పర్వం వరకు కూడా లాస్ట్ డే వరకు కూడా టికెట్స్ ఇస్తూనే ఉంటారు. సరే అది అక్కడ పక్కన పెట్టినట్టయితే కృష్ణారావు గారు మంచి మాట చెప్పారు ఒకసారి కూటమి అవుతుందంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతారు కన్విన్సింగ్ బోర్డులో పోతారు. మీ మీద చెప్తున్నామని చెప్పి మీ మీద కుట్ర పంపుతున్నామని చెప్పి మీ మీద పేపర్ రాపిస్తున్నామని చెప్పేసి ఇది వాస్తవం కాదు. అందరం కూడా మహాకూటమి గమనిస్తూ ఉంటారు ఈ అంశానికి భయపడి ఏ ప్రయత్నాలు అవన్నీ చేస్తున్నారు. నేనేమంటున్నా రిషి గారు మాకు నిజంగానే అంత శక్తి సామర్థ్యం ఉంటే నిజంగానే అది ఉంటే కోదండరామ్ గారు మా మాయపడి ఉంటుండే కదా మా మాట కన్విన్స్ అయ్యి మా మాట ఏంటంటే ఉంటే వారే మాయపడి ఉంటారు. అది ఇది ఏదో ఊహాజనితము అదేదో భయపడి ఏదో మేము చేస్తున్నామని ప్రతి చిన్నదాన్ని కూడా ఏ జరిగినా కేసీఆర్ గారి బాధ్యత ఏ జరిగినా టీఆర్ఎస్ పార్టీ బాధ్యత అనేది కరెక్ట్ కాదు. అది మనం ఎన్నికలు పోబోతా ఉన్నాం ఈ టైంలో అలాంటి చర్చ కాంగ్రెస్ పార్టీ వారు చేయడము మాకు నాకు అది ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒకటి అన్ని నియోజకవర్గాల్లో కృష్ణారావు గారికి మంచి మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఈరోజు మేము గెలవలేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరిగా ఎదుర్కోలేము కాబట్టి కేసీఆర్ గారిని అందుకే కానివ్వండి ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందని అనుకుంటున్నారు మీరు నేనేమన్నా కృష్ణ నేనేమన్నా రిషి గారు నేనలే కృష్ణారావు గారు చెప్పిన మాట చెప్తున్నా నేను కృష్ణారావు గారు ఏం ఎనలైజ్ చేసిరంటే వారికి అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి వాళ్ళు ఎదుర్కోలేకనంటే నిజంగా వారికి మా శక్తి సరిపోదు మేము పోతే మేము గెలవలేము మాకు సీట్లు రావు అని చెప్పి వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ర్యాలీ లేకపోతే నిజంగా వాళ్ళు సొంతంగా గెలుస్తా అంటే వాళ్ళు వెళ్తారు కదా వీళ్ళకి ముందు పోతే ఒక చిన్న విషయం నిజంగానే మీరు ముందుకు పోతే ఆటోమేటిక్గా వాళ్ళు కలిసి వస్తారు మీ దీతోని. అసలు ఇంకోటి ఆ చర్చ అసలు మాకు సంబంధమే లేదు. మేము ఎవరైనా రండి మేము ఎదుర్కొంటాం సిద్ధం ఎలక్షన్ డిక్లేర్ చేసాం క్యాండిడేట్ డిక్లేర్ చేసుకున్నాం మేము ముందుకు పోతున్నాము. అరే మీ సమస్య తీసుకొచ్చి మా నీతి మేము చేస్తున్నామని చెప్తే ఇంకా దానికి మేము అర్ధరహితం అది అంటే ఇంకొక యాంగిల్ అట్లా కాదు. ఇప్పుడు మీరేం కుట్ర చేయలేదు అనుకుందాం కాసేపు కానీ ఒకవేళ నిజంగా పత్రికలు రాసినట్టు ఆయన కూటమికో దండం అని పెట్టేసి బయటకు వచ్చేస్తే ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు ఈక్వేషన్స్ మీకు మరింత సులువు అవుతుందా గేమ్? సార్ రిషి గారు ఒకటే స్పష్టం చేస్తారు మహాకూటమి ఉన్నా మహాకూటమి లేకున్నా మన టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఆపలేరు. చాలా స్పష్టమైనట్టు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి ఈరోజు ప్రజల్లో ముఖ్యమంత్రి గారి పైన అచంచలమైన విశ్వాసం ఏర్పడ్డదండి. ఈరోజు వారిపై నమ్మకం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రగతి చక్రాలను వేగవంతంగా అంటే ప్రగతిని ఇంకా వేగవంతం చేయాలంటే అది కేవలం కేసీఆర్ గారితో సాధ్యపడుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రయత్నం అంతా కూడా ఇది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇప్పటివరకు జరిగినటువంటి సిరీస్ ఆఫ్ గడిచిన సంవత్సరంలో కూడా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే ఎక్కడ పోయినా సరే ఆదరిస్తున్నారు ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మేము ఈ మహాకూటమి ఉండదా మాకు సంబంధమే లేదు ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా మేము. మేము ఆల్రెడీ ప్రజలు పోతున్నాము చేసిన పనులు వివరిస్తున్నాము తప్పైతే మమ్మల్ని శిక్షించండి ఉప్పు అయితే మమ్మల్ని గెలిపించండి అంటున్నాం మేము ప్రజలను కోరుకుంటాం. ప్రజలతో ఇప్పుడు పార్టీలు వాళ్ళు ప్రజలకు పోవాలి మేము ప్రజలకు పోవాలి మేము ప్రజలు నమ్ముకున్నాం ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి ఆ యాంగిల్ పోతా ఉన్నాం. ప్రజలను ఎట్లాగో అడుగుతారు ప్రజల్ని అడుగుతారు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఈ లోపు రాజకీయం చేయకుండా ఉంటారా రాజకీయ కార్యక్రమాలు రాజకీయ ఎత్తుగడలు ఉండవా ఏమంటారు ప్రజలే కదా నిర్ణయం. నేనేమంటున్నా రిషి గారు
రాజకీయం అంటే రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళకు ఆల్రెడీ ఒక చిన్న విషయం అండి, విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ లోపలనే ఎన్నో కుంపట్లు ఉన్నాయి, అక్కడ రకరకాలైనటువంటి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నారు, అదే ఒక పెద్ద సమస్య. దానికి తోడు ఈ కూటమి ఇంకో పెద్ద అండి, ప్రజలు అనుకుంటున్నారు, చెప్పేది కాదు అసలు. మరి రిషి చెప్తావు కదండి కేసీఆర్, అరే నువ్వు మొన్ననే పంచాయతీ కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడే హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ ది, వాళ్ళ దాంట్లో నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యమం కంటే ముందు గ్రూపులు ఉన్నాయి, ఉద్యమం తర్వాత వచ్చినాయి. దాంట్లో 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు అక్కడ ఉంటే అనేది ముగ్గురు ఉన్నారన్న, 30 మంది కాదు వాళ్ళ దాంట్లో, ఇద్దరున్నా కూడా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెన్నుపోటుదారులే ఉన్నారు కదా ఒకళ్ళకొకళ్ళు. వాళ్ళ దాంట్లో గ్రూపులు లేవని ఎట్లా మాట్లాడతారు? అరే బయట మీరిచ్చిన వార్త కదా నాలే కదా, కలిసింది తెలియదు, ఆయన మాట్లాడుకున్నది తెలియదు, రెస్పాండ్ అవుతారు జరుగుతుందా లోపల. రిషి గారు, మా నాయకుడు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం గట్టిగా పనిచేస్తాం. కేసీఆర్ గారు ఏ మాట చెప్తా మాట జవదాటమని చెప్పి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ పైన నమ్మకం ఉన్నది. వినకపోతే ఇగో మా కర్మన మీ కర్మన ఎన్నికలైతే అన్నీ తెలుస్తాయి. ఒకటి ఏది జరిగినా మీరు చూస్తారు, నీకు కంటూ చూస్తాను, అది కావాలని కోరుకుంటున్నారు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్లా అయితే బాగుంటే మాకేదైనా లాభం అవుతుందని చెప్పి ఇప్పుడు రైట్ ఫ్రమ్ ది డే వన్, ఈ రోజు డిస్కషన్ కాదు ఇది. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు ఎన్నికల చివరి వరకు కూడా అరే ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే మాకే లబ్ధి పొందుతుంది కేసీఆర్ అంటున్నాడు. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వినకపోతే వాళ్ళ కర్మ భవిష్యత్ మీద భరోసా ఇచ్చిన ఎందుకు వీళ్ళు గొడవ చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎందుకు అన్నారని మాట్లాడదాం. అంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు ఎట్లా చూడాల్సిన అవసరం, సరే ఒకవైపు మహాకూటమి సీట్లు సర్దుబాట్లు అవి వాళ్ళు పడతారనుకోండి, టీఆర్ఎస్ అనేది ఒంటరిగా పోటీ చేస్తుంది, బీజేపీ కూడా మరి ఒంటరి పోరికి సిద్ధం అవడానికి ఉన్న ధైర్యం ఏమిటి, టీజేఎస్ ఒకవేళ మేము వచ్చినా పెద్ద కలుపుకోము ఏమి ఆసక్తి లేదన్నట్టు లక్ష్మణ్ గారు చెప్పడానికి కారణం ఏమిటి? బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి ధైర్యం ఏంటి? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక బలమైన పార్టీ, కేంద్రంలో ఇండిపెండెంట్ అధికారంలో ఉంది, తర్వాత అనేక రాష్ట్రాల్లో మేము గెలుస్తూ వస్తున్నాం, ఇవాళ ఒక బలమైన పార్టీగా క్యాడర్ ఉంది, సిద్ధాంతం ఉంది, పార్టీ ఉంది, నాయకులు ఉన్నారు, కాబట్టి మేము స్పష్టంగా ఇవాళ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఎవరైనా మాతో కలిసే శక్తులు కానీ వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఉంటే వాళ్ళతో తప్పక కలిసిపోయే ప్రయత్నం చేస్తారు. బయటకు వద్దాం అనుకున్నా మీరు డోర్స్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ ఏం, అలాంటి క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం అనేది లేనే లేదు. లక్ష్మణ్ గారు చెప్పారండి, నేను అనేది లక్ష్మణ్ గారు కూడా ఎప్పుడు అలా చెప్పలేదు. లక్ష్మణ్ గారు కూడా నాకు తెలిసినంత వరకు ఇంటర్నల్ గా ఎవరైనా ఆ విధంగా ఇప్పుడు చర్చలు జరిగి అది పూర్తి ఫలవంతం అయితేనే అది దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు బాబు మోహన్ బీజేపీలో చేరితే చేరినట్టు లెక్క, చేరేంత వరకు ఎన్నో జరుగుతాయి తెర వెనుక, అవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైనా మాతో పొత్తు కలిస్తే మేము చెప్తాము, అప్పుడు పొత్తు కలిసినట్టు. అంతవరకు దాకా ఎంతో మంది ఇప్పటికి కూడా మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, వీళ్ళు టచ్లో ఉన్నారు, చాలా. పాయింట్ ఏంటంటే ప్రధాన ప్రత్యర్థి అనుకున్న కాంగ్రెస్ పార్టీ తను ఒంటరిగా అయితే ఏదన్నా జరగొచ్చు అనే ఆలోచనతో ఎవరు కలిసి వస్తారో వాళ్ళ శక్తులందరినీ కూడగట్టుకుంటుంది టీఆర్ఎస్ మీద పోరాటం అంటే. సో బీజేపీ ఆ ధైర్యం ఏమిటని అడిగిన ప్రశ్న కారణం రిషి గారు, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ స్థాయికి దిగజారిపోయిందో చూసినాం. పార్లమెంట్ లో 44 అన్ని రాష్ట్రాలు ఓడిపోతూ వచ్చినాయి. చివరి కర్ణాటకలో వాళ్ళే కుమారస్వామిని బీజేపీ బి టీం అని చెప్పి ప్రచారం చేసి ఎన్నికలు కాగానే రిజల్ట్ రాకముందే పోయి ఆయన ఎందుకు అతుక్కున్నారు అంటే వాళ్ళ స్థితి వాళ్ళ ఆ స్థితికి దిగజారిపోయింది. ఇవాళ ఏ చిన్న పార్టీ ఎక్కడన్నా ఒక సీట్ వచ్చే పార్టీ ఉంటే వాళ్ళకు పోయి నీకు ముఖ్యమంత్రి ఇస్తాం మేము ఎన్నుకుంటామని అనకపోతే అడగండి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అటువంటి స్థితిలో ఉంది తప్పితే వేరే యొక్క పరిస్థితి లేదు. నేను అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక స్థితి లేదు. రెండోది, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకవేళ కనుక టీఆర్ఎస్కు సీట్లు తక్కువ వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తే ఆశ్చర్యం అనేది లేనే లేదు. అతిశయక్తి ఏంటి అంటే మీరు కర్ణాటకలో ఏంటి చెప్పండి, కర్ణాటకలో జరిగింది ఏమిటో చెప్పండి, కర్ణాటకలో అతిశయోక్తి చెప్పండి. కుమారస్వామిని ముందు పెట్టి వీళ్ళు ఏదైతే వీళ్ళకి 78 సీట్లు వాళ్ళకి 30 సీట్లు వస్తే ఆయన ముందు పెట్టి ఇవాళ వీళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అతిశయక్త. దానికి చంద్రబాబు నాయుడు పోవడం పార్టీలు రెండు వేరు వేరు కదా ఏమంటారు అక్కడ ప్రధాన కాంగ్రెస్ బీజేపీ కూడా అంతే.
మీ ప్రత్యర్థి ఎవరు? ఈడ కూడా నేను మా ప్రత్యర్థి స్పష్టంగా కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ రెండు పార్టీలు, రెండు పార్టీలు. అయితే వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు బీజేపీని టీఆర్ఎస్కి వచ్చే ఒక అగెనెస్ట్ ఓట్లు బీజేపీకి రావద్దని ఒక రాజకీయ సౌలభ్యం కోసం ఇలాంటి మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాయి. కానీ అది నిజంగా నిలవది అని చెప్తున్నా. ఎందుకనంటే వాళ్ళు మజ్లిస్తో కలిసి ఉన్నారు. మజ్లిస్తో కలిసి ఉండడం మాకు ఎలాంటి యొక్క ఇది లేదు. రెండోది వాళ్లకు మాకు అనేక విషయాల్లో కలవది. వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి 2.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, తర్వాత అనేక విషయాల్లో సారూప్యత ఉన్నవాళ్ళు. సోనియా గాంధీని ఆయన పోయి కాలు మొక్కిన వ్యక్తి, లేకపోతే ఆయన వాళ్ళు బాగా కలుసుకున్న వ్యక్తి, ఆ విధమైన యొక్క ఇది ఎన్నడూ జరగలే మాకు. కానీ అండర్స్టాండింగ్ అనే ఒక విషయాన్ని అయితే గట్టిగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేస్తుంది? రాజకీయమైన యొక్క సౌలభ్యం వాళ్ళు రోజు రోజుకు కింద పడిపోతున్నారు కాబట్టి ఎట్లానే చేసి ఈ విధంగానైనా ఒక నిలదొక్కుందాం, అందుకోసమే చిన్న చిన్న పార్టీలను బదిలాడుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఇవాళ వాళ్ళు పొత్తు కలిసే ప్రయత్నం తెలంగాణలో చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ పోయినసారి మాకు తెలుగుదేశం పార్టీ పొత్తు వద్దు 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 అని మొత్తుకున్నాం మేము. కాబట్టి మేమే ఈసారి ముందుగానే తెలుగుదేశంతో పార్టీతో పొత్తు ఉండదని మేము తీసేశాం తెలంగాణలో, ఆంధ్రాలో పోకముందే. కాబట్టి అటువంటి పార్టీతో ఇవాళ వాళ్ళు అతుక్కుంటున్నారంటే వాళ్ళు పూర్తి రాజకీయ నాయకత్వం అంతా అమరావతి నుంచి ఇక్కడ నడపడానికి, తెలంగాణ పార్టీని దానికి తాకట్టు పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎందుకు? అధికారం కోసం. ఇవాళ వాళ్ళు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయగలుగుతారు. అందుకోసమే ప్రజలు దీన్ని గమనిస్తారు. ఇంకొక మాకు సానుకూల అంశం ఏంటంటే ఇవాళ అనేక సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 17 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది, 4.5 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో, లేనిదల్లా బీజేపీ. కాబట్టి ఒక బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, చూసి చూడండి. వాళ్ళందరికీ చూశారు, అది బీజేపీ ఆశించిన ప్రజలు, ప్రజలకే మేము అప్పీల్ చేస్తున్నాం. అరే ప్రజలు మా మాట ఎంత కన్విన్స్ అవుతారో లేదో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎందుకు కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు, అసమ్మతికి సంబంధించి వాళ్ళని పట్టించుకోవద్దు, ముందుకెళ్ళండి, భవిష్యత్తు మీద భరోసా ఇచ్చినా కూడా ఎట్లాంటి గోలేంటి అనే ఒక దాని గురించి మాట్లాడదాం. రెండోది కాంగ్రెస్ తోకలాగా ఉంది కోదండ్రా పార్టీ అని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీతో పాటే లోక్సభ కూడా అభ్యర్థులను ప్రకటించాలనే వ్యూహం కాంగ్రెస్ పార్టీ, షో వినకపోతే వాళ్ళ కర్మ అంటున్నారు, అసమ్మతి నేతలపై కేసీఆర్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణారావు గారు? అంటే భవిష్యత్తుపై భరోసా ఇచ్చాము, అందరికీ సీట్లు ఇవ్వలేము, ఒక నియోజకవర్గం అంటే ఒక క్యాండిడేట్ కి సీట్ ఇవ్వగలం, మిగతా వాళ్ళకి ఏదో చూస్తామని చెప్తున్నా కూడా ఏంటి గొడవ గందర గొడవ అని కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సర్దుమణిగే అవకాశం ఉంటుందా, ఎన్నికల దాకా ఇదే వాతావరణం ఉంటుందా? డిపెండ్స్. ముందే స్పష్టంగా ఇలా గిరిగేసి అయిపోతుంది, కాంగ్రెస్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వాళ్ళు బలమైన సీట్లు కొందరికి ఇస్తారు, సిపిఐకో టీడీపీకో టీజేఎస్కో ఏదో ఒకటి ఇస్తారు కదా. అక్కడ కాంగ్రెస్ టికెట్ లాస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు, అడ్జస్ట్ అవ్వాలి దీనికి. వీళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అయినట్టు అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ ఒకేసారి 105 సీట్లు ప్రకటించడం, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లో అలాగే చేశాడు, ఢిల్లీ వెళ్ళాడు, సోనియా గాంధీతో సంతకం పెట్టించుకున్నాడు, ఒకేసారి లిస్ట్ ఇచ్చేసాడు, ఇక ఆయన ప్రచారానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మ్యాక్సిమం 3-4 స్థానాలు మారాయి. తర్వాత 294కి ఇచ్చారు అప్పుడు లిస్టు. అలాగే వీళ్ళు కూడా మరి ఎన్ని మా ఇప్పుడు ఉదాహరణకి కడియం శ్రీహరి ఉంది, నిన్ను కూడా జాఫర్గఢ్ మండలం వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు మీరే ఉండాలని. అవును నేను ఉంటాను కానీ బట్ ఆయన మార్చరు కదా, మనం వెళ్ళి మాట్లాడతాం కేటీఆర్తో అంటే ఇంకా మీకు 1-2 చోట్ల బలంగా ఈ మార్పులు ఉంటాయని ఉండవు. బట్ ఆశ కదా, మీ ఇష్టం. పార్టీ పోతుందంటే ఇప్పుడు పార్టీ పోతుందన్నా కూడా ఇప్పుడు మీరు ఇలా 2-3 చోట్ల పోయి ఎవడో తిరుగుబాటు అభ్యర్థులు ఉంటాడు. ఇప్పుడు రాజా ప్రతాప్ అతను ఉన్నట్టు, రాజావరపు ప్రతాప్ అతను కూడా ఆశిస్తున్నాడు. లేదు కడియం శ్రీహరి అయితే ఇప్పుడు పార్టీలు మారే అవకాశం పెద్దగా నేనైతే అనుకోడు, ఎందుకంటే ఆయన ఖండించిన వార్త కూడా ఉంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు అభ్యర్థులు, వీళ్ళు పొద్దున్న నామినేషన్లు వేసిన తర్వాత వీళ్ళు బలమైన వాళ్ళు ఎవరైనా నుంచి ఉంటే వాళ్ళు విత్డ్రా కాకపోతే ఇవన్నీ కూడా మీకు అధికార పక్షానికి ఓట్లు చీల్తాయి కదా. ఇంతవరకు వాళ్ళకైతే వాళ్ళు నియోజకవర్గాల్లోనే ఉంటారు, వాళ్ళు అన్ని చోట్ల తిరిగి ఇవన్నీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఇంత ఓట్లు చీల్చే కెపాసిటీ ఉంటుంది, 5,000, 10,000 అది ఆ రకంగా మీకు ఒక డెంట్ అవుతుంది కదా మీకు రూలింగ్ పార్టీకి వచ్చే. తప్పకుండా. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటంటే ప్రధానంగా రూలింగ్ పార్టీలో ఎప్పుడు మనకి మీరు నెంబర్గానే ఉన్న 30-40 మంది అభ్యర్థులు తీస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. అలా మారిస్తే అది ఒక, ఎందుకంటే ప్రభుత్వం పనితీరు ముఖ్యమంత్రి పనితీరు ఒకలా ఉంటుంది, అభ్యర్థుల మీద ఉండే ఇంపాక్టు. ఎందుకంటే వాళ్ళు రోజు కనపడేది వాళ్ళు కదా, ఇతను చేసే పని, ఇతను ఎక్కడ తిరుగుతాడు, ఏం చేస్తుంటాడు, వీళ్ళు అడిగినవి ఏంటి, ఆయన చేయనివి ఏంటి, ఇవన్నీ చూసుకుని లెక్కలు బేరీ చేసుకుని చూస్తే వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది.
వాళ్ళు మార్చలేదు. ఈయన మార్చకుండా ఇంకొక ఊరికే 14 కాన్స్టిట్యూన్సీలు అంటే అందులో మళ్ళీ మజ్లిస్ అవే ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి, అవే 10 పైన ఉన్నాయి. ఇవన్నీ మార్చకపోతే, మార్చకుండా మీరు వెళ్తున్నారంటే ఇది మరీ పెద్ద సాహసం చేస్తున్నాడు ఈయన. ఇదే వీళ్ళలో కూడా లోపల లోపాయికారిగా మాకు వినిపించేది ఏంటంటే ఈయన ఏం మార్చలేదు, ఈ మార్చకపోవడం మూలంగా ప్రమాదం పార్టీకి, అయినా కేసీఆర్ గారి మీద నడిచిపోతుంది అన్నట్టుగా ఏదో వాళ్ళు అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఐ డౌట్, అది కొంచెం కష్టం అవుతుంది. దానికి మళ్ళీ విధితోడైతే అసమ్మతి అంటే వేరే వాళ్ళు ఆశించే వాళ్ళు వాళ్ళు ఇదంతా హెడేక్ అవుతుంది. ఇవన్నీ అధికార పార్టీకి హెడేక్లు తప్ప ప్రతిపక్షానికి ఎప్పటికైతే పోయేదో ఉంది వాళ్ళతో. కానీ కొత్తగా ఈయన చెప్పినట్టు వాళ్ళ కర్మ వదిలేశాను మీ ఇష్టం అని అంటే పట్టించుకోవద్దు, అలా ఉండదు, అలా ఉండదు. ఇప్పుడు ఈయన క్యాండిడేట్గా ఈయన ఉన్నాడు, మన కాంగ్రెస్ వాళ్ళు ప్రకటిస్తారు ఆయన్ని తుంగదుర్తికి, అక్కడ ఆశించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడ్జస్ట్ చేసుకెళ్తేనే ఈయనకు కూడా తప్ప సరే బొబ్బో అని అంటే అలా ఉండదు. వీళ్ళు కూడా మెల్లగా ఇప్పుడు ఇంకా నామినేషన్ పర్వం మొదలు కాలేదు, వీళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఏదో ఇప్పుడు కేటీఆర్ కొన్ని హరీష్ రావు కొన్ని అప్పగించారు కదా జిల్లాల వారీగా, నువ్వు వీళ్ళని వాళ్ళని అసమ్మతులు అభ్యర్థులు వీళ్ళందరినీ కూడా సముదాయించే కార్యక్రమం అది సక్సెస్ అయినట్టుగా మరి కొన్ని చోట్ల అయితే ఇంకా నడుస్తున్నాయి, అసమ్మతి స్వరాలు అయితే బాగా వినిపిస్తున్నాయి. ర్యాలీలు తీశారు, ఇవన్నీ చూడాలి. వివేకానంద గారు ఏంటి తలకాయ నొప్పి తప్పదంటారా అసమ్మతులు సగా, ఆయన ఎంత పట్టించుకోవద్దని నాయకుడు చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళడం కుదురుతుందా? లేదండి, పట్టించుకోవద్దని ఎక్కడ అనలేదు. చాలా తప్పు, అది ఐ మీన్ తప్పు మాట అది. ఇప్పుడు ఒకటి ఒక విషయం, అభ్యర్థి స్థాయిలో అభ్యర్థి కన్విన్సింగ్ చేసుకోవడానికి, కూర్చోటి మాట్లాడుకోవడానికి, పరస్పరంగా సహకరించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చాలా చోట్ల జరిగాయి, చాలా చోట్ల సఫలీకృతం అయ్యారు కూడా. రెండోది జిల్లాల వారీగా, ఇప్పుడు ఇంతకుముందు కృష్ణారావు గారు జిల్లాల వారీగా మంత్రులని మరి అక్కడ బాధ్యత అప్పచెప్పి వాళ్ళు కూడా రెగ్యులర్గా టచ్ ఉంటారు. మొదట ఉన్నంత ఇప్పుడు మధ్యలో లేదు. అంటే మొదట ఇప్పుడైతే మనకి 6th September రోజు అనౌన్స్ చేసినటువంటి అప్పుడైతే 2 days తర్వాత 8th రోజు ఉన్నంత లేదు, మొన్న 28th వరకు లేదు, 20th వరకు లేదు, 20th ఉన్నంత ఇప్పుడు 1st October లేదు. కాబట్టి నామినేషన్ పర్వం అయ్యే లోపల 100% అందరినీ కూడా ఖచ్చితంగా కన్విన్సింగ్ చేస్తారు. గతంలో కూడా చాలామందికి ఎక్కడైతే శాసనసభ్యులుగా వారికి అవకాశం లేని వారికి ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వారు ఖచ్చితంగా అకామిడేట్ చేశారు. కాబట్టి ఆ మాట ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకుని చాలామంది కూడా విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గంలో సమిసిపోయిన సమస్య. ఇక కొన్ని ఇప్పుడు మనము 105 seats నాకు తెలిసి మహా అంటే ఒక 10-15 seats కనపడేది అవే కనపడుతున్నాయి. కాబట్టి చాలా నియోజకవర్గం ఇప్పటికే 90% ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్లో పని జరుగుతూ ఉంది, అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. దాన్ని మాత్రం ఇక్కడ విస్మరిస్తున్నారు, పట్టించుకోవద్దు వాళ్ళ కర్మ అంటే అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్గా కింది స్థాయిని మంత్రి గారు అక్కడ అభ్యర్థి స్థాయిని చూసుకుంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరో స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అంటే నామినేషన్ సమసిపోతాయి. కొన్ని చోట్ల కీలకంగా మార్పులు తప్పని పరిస్థితి కూడా అనివార్యం కావచ్చు. అంటే ఒకవేళ డ్యామేజ్ అవుతుంది అక్కడ పార్టీకి, ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే అనే సందర్భానికి రావంటారా? 105 ఎటువంటి మార్పు లేకుండానే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంటుందా? రిషి గారు నేను ఒక మాట చెప్తా, 105 seats డిక్లేర్ చేస్తాను సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అందరికీ నేను టికెట్లు ఇస్తా అని చెప్తే 1-2 మారుస్తా అని చెప్పారు. ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తారా, 20 మారుతారు 30 మారుస్తారని చెప్పి అంత ఊహాగానాలు ఉండే. కానీ 105 సిట్టింగ్ సీట్లకు 99% ఇచ్చినారు. ఇది కూడా 105 seats ఖచ్చితంగా ఒక సీట్ కూడా మారబోను అని కేసీఆర్ గారు ఖచ్చితంగా చెప్పినారు. ఇది మారుస్తారనేది అది కూడా ఊహాగానమే. కాబట్టి ఏది పార్టీకి బాగుంటుందో, ఏది పార్టీకి సముచితం ఉంటుందో, ఏది పార్టీ గెలిపిస్తుందో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారు. వారు పట్ల అందరికి విశ్వాసం ఉన్నది, ప్రజలకు విశ్వాసం ఉన్నది. కాకపోతే ఊహలకు ఊహజనితం గెలుకున్న సమస్యలు మనమే సృష్టించుకున్నాం, ప్రశ్నించుకుంటాము. కాబట్టి అలాంటి ఏమీ లేదు. చాలా స్పష్టంగా వారు మళ్ళీ మరి పదే పదే మరి మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరితో సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో చాలా స్పష్టం చేశారు వాళ్ళకు అభ్యర్థులకు. కాబట్టి 1.1 మీరు ఉన్నటువంటి అసమ్మతి నేతలు 100% మీరు అందరూ కలిసి పనిచేసుకోండి, మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా వెళ్ళాలి, మనం కన్విన్సింగ్ చేసుకోవాలి, మేము కూడా మాట్లాడతామని చెప్తాను. 2, సీట్లు మారబోను అని చెప్పేశాడు. 3,
మీరు మనం ఇంత అభివృద్ధి చేసినాము, ఇంత సంక్షేమ పథకం అమలు చేస్తున్నా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, మనం ప్రజలకు వెళ్ళి వివరించాలని చెప్పి చెప్తారు. కాబట్టి వారన్నీ కూడా చాలా స్పష్టమైన డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. వారి డైరెక్షన్స్ మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్, మరి కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారా మీరు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా కనిపిస్తోంది కదా, ఇప్పుడు నాయకులు ప్రచార సభల్లో చేస్తున్నారు. రిషి గారు, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది కానీ మేము కాన్ఫిడెంట్ గా పనిచేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట చెప్తున్నా నేను. మీరు మనం ప్రజలకు వెళ్ళి మనం చెప్పాలి, చేసిన పనులను చెప్పుకోవాలి. మనము ప్రజలు మనం ఆదరిస్తున్నారు, ప్రజలు మన ప్రజలు ఖచ్చితంగా మన ఆశీర్వదించి సిద్ధంగా ఉన్నారు, వాడిని రిసీవ్ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదండి. ఖచ్చితంగా చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు ఇప్పటి నుంచి, ప్రతి దగ్గర ప్రచారంలో కానివ్వండి. మీరు చూడండి ఎన్ని కాన్స్టిట్యున్సీస్లో పని జరుగుతుంది, ఎన్ని కాన్స్టిట్యూన్స్ కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల వారిగా గ్రామాల వారిగా ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇది చాలా అడ్వాంటేజ్ కాబోతుంది టీఆర్ఎస్ పార్టీకి. నిజంగా కేసీఆర్ గారు పరిస్థితి కూడా లేదనుకోండి. ఎనీవే మీరు దాన్ని హ్యాండిల్ చేసుకునే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు కాబట్టి చెప్పండి. ఎస్ నేను ఏమంటున్నా అంటే, నేను కూడా అది అంటున్నా కదా, ఒక 10-20% ఉన్నది లేదని కాదు, అది కూడా నామినేషన్ అయ్యే లోపల అది కూడా పూర్తిగా అంటే లేకపోతే రేపు మీకు కూడా మొదలవుతుంది సీట్లు ప్రకటించిన తర్వాత, తప్పేదేం కాదు. యా ఇప్పుడు అసమ్మతి అనేది ప్రతి పార్టీకి తప్పదు, కానీ మనుషులు చనిపోయేంత వరకు ఉన్నది అలా అసమ్మతి కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో. సరే వాళ్ళ దాంట్లో చెప్పేది చెన్నూరు. సరే ఆ స్థాయి అయితే ఎప్పుడు గాంధీ భవన్ మీద ఏదో దాడులు జరిగినాయి ఇట్లా విన్నాం, కానీ ఒక నాయకునికి టికెట్ రావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకునే స్థాయికి అయితే లేదు. రెండవది ఏంటంటే, మేము టీఆర్ఎస్ గురించి పెద్దగా ఇబ్బంది పడట్లేం, పెద్దగా ఏమంటాం భయపడడం కూడా లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజాక్షేత్రం నుంచి తుర్రమని పారిపోయింది అనేది మా అవగాహన. ఎటొచ్చి బీజేపీ కోణం నుంచే మేము దీన్ని సీరియస్గా చూస్తాం. నవంబర్ 24వ తారీఖు ఎన్నికలు ఉంటాయని ప్రచారాలు వస్తున్నాయి, మళ్ళీ 6వది వస్తుంది మళ్ళీ. అంటే ఎవరి కొరకు ఎన్నిక బీజేపీ జరుపుతుంది అన్నట్టుగా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఆయన నిజంగా అంత బలమే ఉండి ఉంటే 5 సంవత్సరాలు పరిపాలించేటోడు. ప్రతిపక్షాలకు భయపడి ఆయన రాజీనామా చేసింది. అలాంటప్పుడు ఎవరు ఆయన బలం అంటే మోడీ. ఈ మధ్య జరిగిన రేవంత్ రెడ్డి మీద దాడి వెనుక మోడీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి బాబ్లీ అంశంలో దాంట్లో చేసే దాంట్లో మోడీ ఉన్నాడు, రేపు ఎలక్షన్ కమిషన్ దాంట్లో కూడా మోడీ ఉంటాడు. ఇలా నేను నిజంగా బీజేపీ ఒక సవాల్ వేస్తున్నా, మనం బ్యాలెట్కి పోదాం సిద్ధమా బీజేపీ పార్టీ? టీఆర్ఎస్ అనండి, ఎందుకంటే టీఆర్ఎస్కి ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఒక డొల్ల. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పతనం చేయడానికి టీఆర్ఎస్ని ఒక వాహకంగా వాడుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ డెడ్ లైన్కి వెళ్ళిపోయింది. మీరు రద్దు చేసిన తర్వాత గ్రాఫ్ చాలా పెద్ద ఎత్తున, ఇంటెలిజెన్స్ మిత్రులు వాళ్ళతోనే కాదు మాతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది క్షేత్రంలో. ఈరోజు వాళ్ళ అభ్యర్థులు ముందే ప్రకటించుకొని మారుతారేమోనని మారకుండా చేసిన లిస్ట్ అది, మారుస్తారు కంపల్సరీ, అది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద గారు ఉన్నారు, ఆయనకు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ అక్కడ గెలుస్తాడని ఇంకొక ఆయనకి ఇస్తే ఉంటాడా? ఇట్లనే నీకు ఒక 30-40 సీట్లు ఉన్నాయి, అవి మారుతాయి. నేను ఇచ్చినా కానీ మరి ఇవ్వాలి, కడియంసీ గారు అంటాడు, మా కాడ సామ్యులు ఉంటాడు తుంగతుర్తిలో, ఇంకో కాడ ఇంకో ఎక్స్ ఉంటాడు. అరే ఇట్లా ప్రజాగ్రామం ఇట్లా వచ్చినప్పుడు నేను మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎత్తుగడలో భాగమే వాళ్ళ కర్మ. మీరు పోతే పోతారని అరే సార్ ఎంత కష్టపడుతుండ్రా అని వాళ్ళని కన్విన్స్ చేయడానికి అని అనుకోవాలి జనం. తర్వాత మార్చేటప్పుడు ఏం చేయాలి, మీరు ఓడిపోతుందని చెప్పేసి అంత జనం మా మీదకి వ్యతిరేకం ఎవరైనా ఆ వ్యూహంతో ఉంటారు. బట్ వేరాజ్ నేను మాత్రం నిజంగా టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ వీళ్ళిద్దరికే చెప్తున్నా, బ్యాలెట్కి మీరు సిద్ధమని చెప్పండి. మాకెందుకు అనుమానాలు అంటే ఇప్పుడే చెప్తున్నా నేను, ఎన్నికల కంటే ముందు మీరు ఆ వార్కు సిద్ధమని. ఇగో మేము గెలిచే అవకాశం ఉన్న కర్ణాటకలా ఓడిపోయినాం, వాళ్ళకు వ్యతిరేకత ఉన్న గుజరాత్ వాళ్ళు గెలిచింది. నేను చెప్తున్నా ఇది పక్కా బీజేపీ ఏదో జరుగుతుంది. 100 సీట్లు వస్తాయి అంటే 99 సీట్లు వచ్చినాయి గ్రేటర్ హైదరాబాద్ లో. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు 100 అని తిరుగుతారు, 99 ఇస్తారేమో వీళ్ళు. ఎందుకంటే మేము బతకపోతే బతకపోయినాం, వాడన్న బతికితే కాంగ్రెస్ లేకుండా పోతుంది. ఇది తెలంగాణ బలపడితే, తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే ఇక మిగతా ప్రాంతాలకు అది ఎక్కడొస్తుందో అని ఒక భయం బీజేపీని పదే పదే వేధిస్తున్నది. ఋషి గారు ఇప్పుడు వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అన్ని రహస్యాలు చెప్తా అంటారు, ఆ రేవంత్ రెడ్డికి ఐటీ వాళ్ళు చెప్తారు, వీళ్ళకి మొత్తం అందరూ అన్నీ ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకు ఇంకా మొత్తం అన్ని విషయాలు తెలుసు.
ఈవీఎంస్ అంటే చంద్రబాబు నాయుడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం ను మేనేజ్ చేసే గెలిచిండు అన్నట్టు. దీన్ని బట్టి వీళ్ళు పంజాబ్ లో ఈవీఎంస్ మేనేజ్ చేసే గెలిచిండు అన్నట్టు, ఢిల్లీలో కేజ్రీవాల్ ఈవీఎంస్ ను మేనేజ్ చేసే గెలిచిండు అన్నట్టు. ఎంత దిగజారిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదైనా మాట్లాడగలుగుతారు ఏమైనా, ఎందుకంటే వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు. టెక్నికల్ గా చూస్తే బీజేపీకి ఏం సంబంధం ఎన్నికల సంఘం నిర్ణయం, నేను ఏమంటున్నా కానీ బీజేపీ కాంగ్రెస్ ను లేకుండా చేయడానికి, కాంగ్రెస్ ను ఓడించడానికి టీఆర్ఎస్ తో ఖచ్చితమైన ప్రణాళికతో అండర్స్టాండింగ్ లో ఉందనేది ఎలక్షన్ కమిషన్. కాంగ్రెస్ తనకు తానే పోతుంటే మేమే మా నినాదం మొదటి నుంచి ఉంది కాంగ్రెస్ ముక్త్ భారత్ అని, ఇప్పటికే అయిపోయింది అది ఆల్మోస్ట్. ఇంకా మేము మళ్ళా ఇంకేదో ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, వాళ్ళే పోయి చిన్న చిన్న పార్టీలకు అతుక్కుంటుంటే ఇంకా మళ్ళా మేం చెప్పేది ఏంది? ఇప్పుడు వాళ్ళే మేము లేమని చెప్పి చిన్న చిన్న పార్టీలు ఎక్కడున్నాయో వెతుక్కొని వాళ్ళందరితో కలిసి ఇప్పుడు ఇంతమంది దయాకర్ గారు ఏమన్నారు, ఏ చిన్న పార్టీనైనా పర్వాలేదు వాళ్ళ అధికారులు ఉంచి మేము వెనుకుండడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళే దిగజారుతుంటే దిగిపోతుంటే ఇంకా దానికి భారతీయ జనతా పార్టీ ఏది ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీ, దేశంలో అన్ని విషయాలు ట్రాన్స్పరెన్సీ గానే ఉన్నాం మేము ఉండే ఇవాళ ఈ యొక్క ఏ విషయాలైనా పర్వాలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రచారానికైనా మాట్లాడుతుంది, మజ్లిస్ పార్టీ బీజేపీ పొత్తుని కూడా మాట్లాడుతుంది. ఎంత వాళ్ళు దిగజారిపోతారంటే అసలు వాళ్ళు కేరళలోనో కమ్యూనిస్ట్ పార్టీలోనో వీళ్ళు కొట్లాడుకుంటారు, బెంగాల్లో వీళ్ళు కొట్లాడుకుంటారు, తర్వాత మిగతా చోట్ల కలుస్తారు. అంటే వాళ్ళకి ఒక ఒక పద్ధతి అనే అధికారం సాధించాలి, దోచుకోవాలి. ఈ రెండు తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు, అధికారం సాధించాలి, దోచుకోవాలి. ఇదే కదా సంవత్సరాలు నేను అనేది ఒకటే. వారు ఇంకా రెండు మూడు మాటలు కూడా మాట్లాడి అది భారతీయ జనతా పార్టీ విషయంలో ఇవాళనే దేశం మొత్తంలో ఎక్కడైనా కాంగ్రెస్ రివైవ్ అవుతుందని ఇక్కడ అవుతుందని వాళ్ళు సంతోషపడుతున్నారు అలా చెప్పలేము. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు మోడీ హవా అంతా తిరిగిందన్నప్పుడు తెలంగాణలో ఏమైంది? తెలంగాణలో కూడా మేమేం తక్కువ రాలే ఆ రోజు. బీజేపీ ను టీడీపీ కలిపి 20 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 21 వచ్చింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఎందుకు సీట్ ప్రకటించమను చెప్పు, ఈ రోజు నువ్వు చెప్పు, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాలుచి ఉన్నాడు అన్నట్టు. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాలుచున్నాక ఇంకా మీరేం ఫైట్ చేస్తారండి వాళ్ళతో? ఇదే నిజమైతే మీరు ఇంకేం ఫైట్ చేస్తారు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ మొత్తం కొట్టుకున్నట్టే మీ అధ్యక్షుడే లాలుచి ఉన్న తర్వాత ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ ప్రేమేంద్ర గారు, థ్యాంక్ యూ వివేకానంద గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. లైవ్ షోలో ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం.